My name is Shwati. Please subscribe Kakatiya TV. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? బాగుంది బాగుంటుంది, దయతో బాగుంది. ఈసారి కొనుక్కోవాలనుకున్నా కొనుక్కున్నాను. థ్యాంక్ యూ. మంచిగా అయితే తీసుకున్నాను, బాగుంటుంది దయతో మంచిగా అయితే అని అన్ని ఏమైనా సమస్యలు. గణేష్ మహారాజ్కి జై. ఈరోజు నగరం మొత్తం కూడా గణేష్ నిమజ్జనం సిద్ధమైంది. ఈ సందర్భంగా మహాగణపతి శోభాయాత్ర ఘనంగా జరుగుతుంది. అందులో భాగంగా హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్లోని పద్మానగర్ ఫేస్ టూలో పద్మానగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతున్నాయి, కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు ఈ పద్మానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ భాస్కర్ గారు ఉన్నారు. ముందుగా మీకు గణేష్ శుభాకాంక్షలు సార్. మీకు థ్యాంక్ యూ. మీరు చూస్తున్నా ఇక్కడ మొత్తం కూడా ఈ తొట్టి కార్యక్రమాలు, డీజేలు, అదేవిధంగా గణేష్ కూడా పెద్ద ఎత్తున అలంకరించారు. ఈ కార్యక్రమాలు, ఈ 9 రోజుల కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయి? 9 రోజుల కార్యక్రమాలు మా పద్మనాభ ఫేస్ టూ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం గణేషుని, అమ్మవారిని నిర్వహిస్తాము. ఇటు సమావేశం, ఇటు కార్యక్రమానికి మా కాలనీ వాసులందరూ ఒకే కుటుంబం లెక్క 10 రోజులు ఇక్కడే ఉండి సాయంత్రం పూట వివిధ కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. ఒక్కొక్కరు వారు వంతుగా వాళ్ళు స్వచ్ఛందంగా పాల్గొని ఒకరు గణేష్ని ఇప్పించడం, ఒకరు బ్యాండ్ ఇప్పించడం, ఒకరు అందరూ ప్రతి ఒక్కరు పాలు పంచుకునే కాకుండా రోజు సాయంత్రం మహిళలు, చిన్నలు, పెద్దలు అందరూ కలిపి సాంస్కృతిక కార్యక్రమాలు రోజు ఒక కార్యక్రమాలు నిర్వహించుకుంటా అంగరంగ వైభవంగా, చాలా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి మా కాలనీలోని వాసులందరూ ఇంతగా, ఇంత ప్రజాదరణ ఉన్నందుకు, ఇంత రోజు ఇంత అభివృద్ధి చెందుతున్నందున కాలనీ కూడా అభివృద్ధి చెందుతుంది. మా గణేషుడు కూడా మా కాలనీని అన్ని రకాల మంచిగా చూసుకుంటాడు, ఇబ్బంది కూడా ఇబ్బంది పెట్టకుండా. ఇప్పటి వరకు కూడా మేము నిర్వహిస్తున్న ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరానికంటే ఇంకో సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నాం. ఇట్టు నిర్వహించడానికి గల కారణం నా కాలనీ ప్రజలు, వీళ్ళందరికీ నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదే ఉమ్మడికి ఆ ఫ్యామిలీ లెక్క, ఉమ్మడి కుటుంబం లెక్క 10 రోజులు చేసుకొని దాని తర్వాత 11 రోజులు మాకు ఎంతో అనిపిస్తుంటుంది. గణేషుని పోయిన తర్వాత ఈ అందరికీ మళ్ళొకసారి గణేషుని తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అంటే మీరు ఎప్పటి నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు? గత 15 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. గణేషుని పెట్టడం 5 సంవత్సరాల నుండి అమ్మవారిని నిర్వహిస్తున్నాము. గణేషుని అయితే 15 సంవత్సరాల నుండి మేము చేస్తున్నాం. మరి 9 రోజులు చేసిన కార్యక్రమాలు ఏంటి? మీరు 9 రోజులు చేసిన కార్యక్రమాలలో మహిళలు దాండియా డ్యాన్స్, చిన్నపిల్లలతో నృత్యాలు, వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్, మరి భజన మండలి వారి నుండి భజన కార్యక్రమాలు, ప్లస్ వీళ్ళు డైలీ మా మహిళలంతా టోటల్ కాలనీలోని మహిళలంతా ఒక ఉమ్మడిగా కూర్చొని పాటలు పాడుకోవడం, డ్యాన్సులు చేయడం, వివిధ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. 9 రోజులు మంచిగా ఆ మహాగణపతిని పూజించారు, మంచిగా పచ్చగా పూజలు చేశారు. ఇప్పుడు శోభాయాత్రగా బయలుదేరుతున్నారు. ఈ సందర్భంగా మీరు భక్తులకు ఏం చెప్తారు? గణేషుణ్ణి మేము ఇంతగా ఆరాధించి, ఇంతగా పూజించినాం, ఎంతగానో ఆయనకు చేసినాం. మా కాలనీని కూడా క్షేమంగా చూస్తాడని, మా కాలనీ వాసులు అందరి కాలనీ ఇంకా డెవలప్, ఇప్పటికీ చాలా డెవలప్ అయింది, ఇంకా అభివృద్ధి చెందుతుందని ఆయన మేము ఆశిస్తున్నాం. ఓకే, చివరిగా చెప్పండి, మరికొద్ది నిమిషాలలోనే గణేషుని శోభాయాత్ర ప్రారంభమవుతుంది. మరి శోభాయాత్రలో ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? శోభాయాత్రలో ఈ మా మహిళలు గత 2 నెలల నుంచి వారే సొంతంగా దాండియా క్లాసులు నేర్చుకొని డైలీ 1 గంట దాండియా క్లాసులు నేర్చుకొని వారి యొక్క నృత్యాలతోనే ఈ శోభాయాత్ర చేయడం జరుగుతుంది. అలాగే పద్మనగర్ రెసిడెన్షియల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భాస్కర్ గారు చెప్పండి సార్, ఇక్కడ మొత్తానికి మీ శోభాయాత్ర చూస్తుంటే ఘనంగా జరుగుతుంది, మరి మీ స్పందన ఏంటి? ఇదంతా మా కాలనీ యొక్క సమిష్టి కృషి. ఇది మా ఒక్కడిది కాదు, కాలనీ వాళ్ళందరూ కూడా వాలంటీర్గా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీల కల్లా పద్మనాభ కాలనీ అంటే ఒక స్పెషల్గా ఉంది కాబట్టి అన్ని విషయాల్లోనూ ఈ స్పెషల్గా ఉంది. లడ్డు విషయంలో కూడా మాదే హైయెస్ట్ ఈ ఏరియాలో పోతుంది ప్రతి సంవత్సరం. ఈ ఏడాది కూడా అదేవిధంగా ఆశిస్తున్నాం. ఈ యాత్రలో పాల్గొనడానికి మా కాలనీలో ఇప్పుడు మీరు చూస్తేనే అర్థమవుతుంది మా కాలనీ యొక్క సమిష్టి కృషి ఎలా ఉంది, ఎలాంటి స్పందన ఉంది అని చెప్పి మీకే ఆలోచిస్తుంటుంది. దీన్ని బట్టి మా కాలనీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా జీవితాంతం ప్రతి ఏడాది
ఈ వినాయక చవితిని ఇదే విధంగా జరుపుకోవాలని చెప్పేసి ఈ టీవీ ద్వారా అందరికి మనవి చేస్తున్నాం. ఓకే, మరికొద్ది నిమిషాలు మరి శోభాయాత్ర ప్రారంభమవుతుంది, మరి మహాగణపతికి ఏం ముక్కుంటున్నారు మీరు? ఈ కాలనీని ఇంకే ఇప్పటికన్నా ఇంకా అభివృద్ధి కావాలి. ప్రతి రోడ్డు, వాటరు, అందరికీ కరెంటు, ప్రతిదీ సౌకర్యం, ప్రజలకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా భగవంతుని దయవల్ల నెక్స్ట్ ఇయర్ ఇటువంటిప్పటికి కాలనీ ఇంకా ఆదర్శ కాలనీగా తయారు చేయాలని చెప్పేసి మా ఉద్దేశం ఉంది. ఈ కాలనీలో సీనియర్ లీడర్ని అయితే ఒక కార్యక్రమం, ఏదైనా ఒక దైవ కార్యక్రమాన్ని కానీ ఒక మంచి సమాజ శ్రేయస్సు కోరిన కార్యక్రమాలు చేయాలంటే సమిష్టి కృషి అనేది అందరికీ అవసరం. ఆ సమిష్టి కృషి ఎవరితో వస్తుందంటే మన యొక్క మనుషుల్లో ఉన్నటువంటి భావజాలాలను బట్టి, ఆ వ్యక్తులు వ్యక్తీకరించే భావాలను బట్టి, వాళ్ళ మనసుల్లో ఉండేటటువంటి భావోద్వేగాల్ని అనుసరించి వస్తుంది. అలాగే గత 2వ తారీఖు నుంచి ఈరోజు వరకు మా యొక్క కాలనీలో, మా యొక్క పద్మానగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు చిన్నలు, పెద్దలు, పిల్లలు అందరూ కూడా ఎంతో సమిష్టి కృషితో ఈ కార్యక్రమాలని ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది. అలాగే మా కాలనీకి మా యొక్క వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మరియు మిగతా కార్యవర్గం కూడా ఎంతో కృషి చేసి ఈ యొక్క వినాయకుణ్ణి ఈ నవరాత్రులు ఘనంగా నిర్వహించేటట్లు ఆహర్నిశలు కృషి చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మేము ముందు చేయబోయే కార్యక్రమాలు కూడా ఇక్కడ ఒక అభివృద్ధే కాకుండా అభివృద్ధి మరియు ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలను కూడా మేము మా కమ్యూనిటీ హాల్లో చేపట్టాలని, మరియు ముందు మా కమ్యూనిటీ హాల్లో ఇప్పటికీ సాంస్కృతిక కార్యక్రమాలు వగైరా, యోగా క్లాసులు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా భవిష్యత్తులో మేము లైబ్రరీ కూడా అక్కడ ఒకటి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో మా అసోసియేషన్ యొక్క సభ్యులందరూ ఇప్పుడే సమాలోచన జరిగింది. అలాగే ముందు ఈ కాలనీని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించడానికి ఈ యొక్క కమిటీ కృషి చేస్తుంది. అలాగే మన హైదరాబాద్ భాగ్యనగరం వివిధ జాతులు, వివిధ కులాలు, వివిధ మతాలు అన్నిటికీ ఆలవాలమైనది. అలాగే పద్మానగర్ కాలనీ కూడా చాలా విశాలమైన కాలనీ. ఈ కాలనీ కూడా విభిన్న కులాలు, విభిన్న జాతులు, విభిన్న ప్రాంతాలు కలగలిపిన ప్రాంతం ఇది. కాబట్టి అందరినీ మేము కలుపుకుంటూ పోయి అన్ని కార్యక్రమాల్లో కూడా అందరి చేయూతం తీసుకుంటూ అందరినీ ఈ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని, అందరినీ మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఈ విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలని, ప్రతి సంవత్సరం కూడా మాకు ఇదే విధంగా సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ముందుకి నడిపిస్తారని మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ. నా పేరు నందిని. మేము రింగ్ రోడ్ పద్మనగర్ ఫేస్ 2 రింగ్ రోడ్లో గణేష్ ఉత్సవాలు బాగా జరుపుకున్నాము. మహిళలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నాము. ప్రతిరోజు ఒక నైవేద్యాలు ఒక్కొక్క రకంగా అన్నీ పెట్టుకుంటూ స్వామికి పాల్గొన్నాము. బాగా ఉత్సాహంగా పాల్గొన్నాము. ఇదే విధంగా ఒక్కొక్క కార్యక్రమము ఒక్కొక్క విధంగా జరుపుకుంటున్నాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రాం జరుపుకుంటూ మహిళలు, పిల్లలు, జెంట్స్ అందరూ ఉత్సాహంగా పాల్గొన్నాము. ఇదే విధంగా మాత నవరాత్రులు కూడా చేసుకుంటాము. కానీ స్వామిని సాగనంపుకుంటూ మాకు చాలా బాధ వేస్తుంది. చాలా ఉత్సాహంగా పంపుతున్నాము. మంగళారతులతో స్వామిని చాలా ఆటపాటలతో, కోలాటాలతోనూ, మళ్ళీ ఎన్నో రకాల నైవేద్యాలు కూడా సమర్పించుకుంటుంటూ ఉత్సాహంగా పాల్గొన్నాము. ఓకే, నవరాత్రులు అంటే యాక్చువల్లీ ఒక పండగ నేపథ్యంలో ఉంటుంది, బట్ ఈ పద్మానగర్ రింగ్ రోడ్ ఫేస్ 2లో అంటే ఒక ఫ్యామిలీతో ఒక పెద్ద పండగ, ఒక ఫెస్టివల్ అంటూ ఒకటి పెద్ద, మాకు లైట్ ఫెస్టివల్స్ అని ఉంటాయి చూడండి, అలా హ్యాపీగా జరుపుకున్నాము. రోజు కోలాటాలు, నైవేద్యాలు, సో టూ మచ్ అనమాట, సో ఫనీ. సో థ్యాంక్ యూ సో మచ్, భక్తిభావంగా. యా, చాలా ఉత్సాహంగా ఉంది, దట్టు బాధాకరంగా కూడా ఉంది. నవరాత్రులు కూర్చొని 11 రోజులు స్వామికి పూజ చేయించుకొని ఇప్పుడైనా వెళ్తూ ఉంటే కొంచెం బాధగా ఉంది, బట్ హ్యాపీ. నా పేరు పద్మజ, నేను పత్తేరు నగర్ నుండి వచ్చాను. ఈ కాలనీకి కొత్తగా వచ్చిన, ఇక్కడ జరిగే కార్యక్రమాలు నాకు చాలా బాగా నచ్చాయి. ఈ 9 రోజులు గణేష్ నవరాత్రులు చాలా సంతోషంగా గడిపాను. మళ్ళీ ఇంకా ఇలాగ నవరాత్రులు కూడా బాగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను.
హ్యాపీగా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా డబుల్ డబుల్గా మళ్ళీ మీరు రావాలి, మేము ఇంతే ఉత్సాహంగా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రాజేశ్వరి. యాక్చువల్ నేను పక్క కాలనీ అయినా నేను ఈ కాలనీలోనే నేను సెలబ్రేట్ చేసుకుంటాను, కానీ అందరూ అన్నదమ్ముల వల్లే అందరూ కలిసిమెలిసి ఉంటారు ఇక్కడ కాలనీలో. అక్క చెల్లెలు అన్నదమ్ముల వల్లే అందరం కలిసి చేసుకుంటాము. నవరాత్రులు చాలా ఉత్సాహంగా ఘనంగా జరుపుకోవాలని, కానీ లడ్డు వేలం పాట డబుల్ రేట్ పోవాలని ఆశిస్తున్నాను. అంతే, అది కూడా లేడీసే పాడుకుంటాం ఈసారి. జ్యోతి, మేము మంచి నవరాత్రులు బాగా జరుపుకుంటున్నాం. కోలాటాలు రోజు ఒక ఆటతో పాటతో మేము చాలా మంచి గడుపుతున్నాం అండి. పోతున్నందుకు బాధాకరంగా కూడా ఉంది, ఎందుకంటే రోజు ఒక ఐటెం చేసుకుంటూ మంచిగా అన్నదమ్ముళ్ళలాగా అక్క చెల్లెలలాగా కలిసి ఉన్నాం. పోతుంటే చాలా బాధాకరంగా ఉంది, కానీ హ్యాపీ, అందరం హ్యాపీ. మళ్ళీ నవరాత్రులు, మాతా నవరాత్రులకి మళ్ళీ సూపర్. మాతా నవరాత్రులకి ఇంకా ఎక్కువ ఉంటుందండి, అప్పుడు సూపర్. ఇంకా నా పేరు లత, ఫ్రమ్ కేరళ. మాకు కేరళలో ఇట్లా ఇదంతా లేదు, మాకు ఇక్కడ మాత్రమే నేను చూస్తున్నాను. అందరితో మంచిగా మేము ఐకమత్యంగా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అందరూ మంచిగా హ్యాపీగా చేసుకుంటున్నాము. ఇది నేను ఈ హైదరాబాద్కి వచ్చి నేను ఇక్కడే చూస్తున్నాను. ఈ గణేష్ పండుగ అంటే మాకు తెలియదు అసలు, కేరళలోనే అదంతా ఏమిలే ఓనం విషు అంతే ఉండేదాడ. చాలా బాగా మాకు నచ్చింది ఇక్కడ. ఇంకా ఇలాగే మేము చేసుకోవాలా, అందరూ మంచిగా ఎంజాయ్గా చేయాలా. కానీ నవరాత్రులు మంచిగా చేసుకున్నాము, పోయేటప్పుడు ఏడుపు వస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది మాకు. ఓనం బాగానే ఉంది, అట్లనే కాదు మీకు ఉగాది లాగా మాకు ఓనం. కాకపోతే ఈ గణేష్ పండుగ అనేది లేదాడ వినాయక చవితి లేదాడ, అందుకనేసి మాకు ఎంజాయ్గా చేసుకుంటున్నాం. చాలా సంతోషం, చాలా మాకు ఎప్పుడు ఇలాగే చేసుకుంటూ ఉండాలి. వినాయక చవితి బాగానే ఉంది ఇక్కడ, దసరా అంతా బాగానే చేస్తారు. దసరా కానీ వినాయక చవితి పద్మానగర్ ఫెస్టివల్ మేము ప్రసాదాలు కూడా 75 ప్రసాదాలు నివేదితలు పెట్టాము. అందరు ఈరోజు అలా 2-3 రకాలు చేసుకొని వచ్చినాము. అందరు చాలా బాగా చేసాము, ఎంజాయ్ చేసాము, చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది నవరాత్రులు ఉత్సవాలు. చాలా సంతోషం. నా పేరు జీ శోభ. బాగుంది, బాగా జరుగుతుంది. మాకు ఎప్పటికి ఇట్లే జరగాలి అని మేము అనుకుంటున్నాము. రాను ఇంకా పెరిగిపోతుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. మంచిగా అందరం కలగూడి మంచిగా చేసుకోవాలి అనిపిస్తుంది. అమ్మవారిది కూడా ఇట్లే చేయాలి అని అనిపిస్తుంది మాకు. సార్లు అందరు కూడా బాగా సపోర్ట్ ఉంటున్నారు మాకు, బాగా అనిపిస్తుంది మాకు. నా పేరు స్వప్న. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి రింగ్ రోడ్లో. 9 రోజులు 11 రోజులు అందరము, మహిళలము చిన్నలు పెద్దలు అందరూ రాత్రి 12 వరకు కోలాటాలు నృత్యాలతో చాలా బాగా జరుపుకుంటాము. ఇలానే ప్రతి సంవత్సరం ఇంకా ఆదరంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. నా పేరు సునీత. పద్మానగర్ ఫెస్టు, మేమందరం ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నాము. చాలా బాగా నవరాత్రులు చాలా ఉత్సాహంగా చేసుకున్నాం. భజనలతో, ఆటలతో, పాటలతో, మంగళహారతితో, శిరాప్రసాదాలతో, నైవేద్యాలతో, కోలాటాలతో చాలా సరదాగా గడిపాము. కానీ 9 నవరాత్రులు ఈ 10-11 రోజులు నవరాత్రులు మాకు తెలియకుండానే గడిచిపోయింది. చాలా మాకు బాధాకరంగా ఉన్నది. ఇట్లా పేరు సునీత. నా పేరు సాహసి, అందరూ సాహ అంటారు. నేను ఇదే ఫస్ట్ ఇయర్ ఈ గ్రూప్లో జాయిన్ అవ్వడం, కొత్తగా వచ్చాను. కానీ అందరూ బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు, బాగా కలిసిపోయారు. గణేష్ చవితి ఇంత గ్రాండ్గా చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం నాకు. మిత్రుడు సోదరుడు మరి పెయింటింగ్ కంపెనీ ఉండేది. నిజంగా ఈరోజు 170 మామూలు విషయం కాదు, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మన భౌతిక ఆశీస్సుని ఆయన కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఆర్థికంగా ఆరోగ్యపరంగా మరి సుఖ సౌభాగ్యాలతో వర్ధిలైన మనసు కోరుకుంటూ మరి కాలనీ అభివృద్ధిలో కూడా డెఫినెట్గా కాలనీ వెల్ఫేషన్ వారు కానీ కాలనీ వాసులు కానీ కాలనీ సోదరి సోదరులు అందరూ కూడా పెద్ద సహకరిస్తూ ఉన్నారు. మరి ఈ రోడ్డు కూడా మన గౌరవ ఎమ్మెల్యే సహకారంతో 2 కోట్ల రోడ్ ఇది, మామూలు విషయం కాదు. ఈ రోడ్డు కూడా తక్కువ ఉండేది, దీన్ని వెడల్పు కూడా పెంచి కంప్లీట్ రౌండ్ చేయడం జరిగింది. డెఫినెట్గా కూడా ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి, అది కూడా తొందరగా కంప్లీట్ చేస్తాం. నవరాత్రులను పురస్కరించుకొని
ఇక్కడ వచ్చేసిన హిందూ బంధువులందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా వేదిక మీద ఉన్న కార్పొరేటర్ గారు గౌరీషన్న గారికి, అదేవిధంగా ఈ గణేష ఉత్సవ కమిటీ వాళ్ళందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ యొక్క పండుగ యావత్ ప్రపంచంలో ఆదర్శంగా నిలబడ్డది. ఈ యొక్క పండుగ ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు మన పైన పెత్తనం నడిపిస్తున్నప్పుడు యువకులందరినీ ప్రేరణ తీసుకురావడానికి, దేశభక్తి దైవభక్తి తీసుకురావడానికి ఆ రోజు బాలగంగాధర్ తిలక్ గారు పూణేలో ఆరంభించారు ఈ యొక్క ఉత్సవం. అది క్రమంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి గల్లీలో ఇవాళ వినాయకుని పెట్టి, వినాయక చవితి రోజు వినాయకుని పెట్టి నవరాత్రులు పూజించి అనంత చతుర్దశి రోజు ఇవాళ నిమజ్జనం జరుగుతూ ఉన్నది. ఆ రోజు యువకులు గుమ్మగూడడానికే ఇబ్బందులు ఉన్నప్పుడు బాలగంగాధర్ తిలక్ గారి యొక్క ఆలోచన యువకులందరినీ కూడా దేశభక్తి దైవభక్తి కూడుకున్న విధంగా ఆ రోజు తిలక్ గారు మార్చారు. కానీ ఇవాళ భాగ్యనగరంలో 150,000 వినాయకులు నిమజ్జనం చేయడం జరిగింది. ఇవాళ 45 లక్షల మంది రోడ్డు పైన ఉన్నారు. జనాలందరూ కూడా ఇవాళ సామూహికరమే అని చెప్పి కూడా హర్షించాల్సిన అవసరము ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకుందని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నా. ఇవాళ మనమందరం కూడా మన సంస్కృతి అనేది, హిందూ సంస్కృతి అనేది ఏ మతాలను కించపరచది, అన్ని మతాలను ఆదరించే తత్వం హిందుత్వంలో ఉంది. ముక్కోటి దేవతలను పూజిస్తాం మనము, అదేవిధంగా ఇతర మతస్థుల దేవతలను పూజించే శక్తి కూడా హిందూ రక్తంలో ఉందని చెప్పి కూడా మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను. ఏ దేశం పైన కూడా మనం దాడి చేయలేము, వేరే దేశాలే మన పైన దాడి చేయడం జరిగింది. కానీ ఎంతో మంది అలెగ్జాండర్ కానీ ఔరంగజీబ్ కానీ ఎన్నో దేశాలు విజయం సాధించి ఈ దేశంకి వచ్చి చావడం జరిగింది. ఈ యొక్క దేశ యొక్క కీర్తి, దేశభక్తుల యొక్క శక్తి అని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇవాళ పిల్లలకు మనము ఆధ్యాత్మికంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే పిల్లలే రాబోయే రోజులలో మనకు దేశాన్ని కాపాడవలవుతారు. కాబట్టి పిల్లలకు మనము సంస్కృతి సాంప్రదాయాన్ని నేర్పించాల్సిన బాధ్యత ప్రతి తల్లుల పైన అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఆ రోజు భగత్ సింగ్ గారిని ఉరికంబానికి ఎక్కించినప్పుడు భగత్ సింగ్ దేశానికి ప్రాణాలు అంకితం ఇచ్చిన తర్వాత అక్కడ తన తల్లి విద్యావతి కూర్చొని అందరి మాటలతోని ఏడుస్తా ఉన్నప్పుడు ఆ తల్లులందరూ కూడా విద్యావతికి చెప్పడం జరిగింది, అమ్మా నువ్వు ఏడవద్దు, నీ కొడుకు షహీద్ అయిండు, నీ కొడుకు ఈ దేశానికి ప్రాణాలు అంకితమించిండు, కాబట్టి నువ్వు ఏడవద్దు, అది ఆత్మ శోభించ ఆత్మ శాతించదు అని చెప్పి చెప్పడం చెప్తే ఆ రోజు ఆ తల్లి ఏమన్నదంటే, నేను ఏడ్చేది నా బిడ్డ కోసం కాదు, నేను ఏడ్చేది నా గర్భసంచి కోసము, నా గర్భసంచి సాగరించు ఇంకొక భగత్ సింగ్ కనేవాని వాని కూడా దేశానికి అంకితం ఇచ్చేవాని చెప్పిన ఘనత భారతీయ తల్లులందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి పిల్లలకు ఆధ్యాత్మికమైన దేశభక్తి దైవభక్తి పోరాడే శక్తి కూడా తల్లిదండ్రుల దగ్గరనే ఉంటుంది. ఇవాళ రేపు టీచర్ల దగ్గర లేదు, టీచర్లు ఏమన్నా రెడ్ మార్క్స్ వేస్తే చాలండి టీచర్ పైన కేసులు బుక్ అవుతా ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలని ఆ రకంగా మనం పెంచితేనే రాబోయే తరాలు ఇంకా శక్తివంతులవుతారు, దేశాన్ని ఒక విశ్వగురువుగా మార్చే యొక్క శక్తి మీ చేతిలో ఉందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ కొన్ని దుష్టశక్తులు అనేటివి కూడా భారతదేశంలో నడుస్తూ ఉన్నాయి. అవే మత మార్పిడులు కానీ లవ్ జియాద్ అని చెప్పి హిందూ అమ్మాయిలను ఎత్తుకెళ్తా ఉన్నారు. అటువంటి రాక్షసత్వాన్ని కూడా తరిమికొట్టే బాధ్యత ప్రతి తల్లి పైన ప్రతి భారతీయుని పైన ఉందని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క వినాయకుని పండుగ ప్రతి సంవత్సరం మనము జరుపుకుంటా ఉంటాము. ఈ వినాయకుని యొక్క ఆశీర్వాదము ఏ విఘ్నాలు రాకుండా అందరూ సుభిక్షంగా ఉండాలని తెలంగాణ రైతులే కానీ యావత్ భారతదేశం రైతులు కానీ కార్మికులే కానీ వ్యాపారస్తులే కానీ ప్రతి భారతీయులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఆ భగవంతుని ఆశీర్వాదం అందరికి ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. బోలే భారత్ మాతాకి, బోలే భారత్ మాతాకి, జై శ్రీరామ్, బోలే గణేష్ మహారాజ్ కి. అనేక విధాల రుణపడి ఉంటాను. ఈ పదవిని బాధ్యతాయుతంతో నిర్వర్తిస్తానని మరీ మరీ మీ అందరి ముందు ప్రమాణం చేస్తాను. ఎందుకంటే విజయ సెక్రటరీ మీ కాళ్ళని టీఆర్ఎస్ పార్టీ కన్వీనర్గా ఈ సొసైటీ తరఫున భాస్కర్ గారిని కూడా ప్రెసిడెంట్గా చేయడం జరిగింది పార్టీ తరఫున.
ఎందుకంటే ఈ పోస్ట్ రావాలకు ఈ పని చాలా ఉంది, ముంగడ చాలా పని ఉంది నాకు. కంపల్సరీ ప్రతి అపార్ట్మెంట్ నుంచి నాకు లిస్ట్ కావాలి. ఆ లిస్టు ఇద్దరు ఇస్తున్న బాధ్యత వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళు వస్తీ సమస్యలు ఏమున్నా తీసుకొచ్చే బాధ్యత మీది. పని చేయకపోతే మిమ్మల్ని పట్టుకోవాలి, దీన్ని మమ్మల్ని పట్టుకోవాలి. అంతేనా కదా బాధ్యత ఉంటుంది కాబట్టి ఈ పార్టీ పోస్ట్ అంటే ఆ దాసమస్య కాదు, చాలా పని ఉంటుంది. కష్టం పని చేద్దాం, కలిసి పట్టి థ్యాంక్ యూ. మన మీ కాలనీ తరఫున టీఆర్ఎస్ పార్టీకి ఈజర్కి సెక్రటరీకి జరిగింది. ఎందుకంటే అందరం కలిసి వెళ్తున్నారు తెలుసుకొని అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఉండే ఉద్యోగంతో నాయుడు గారు తీసుకున్నాం. మీ కాలనీ తరఫున సెక్రటరీ పెట్టాం. ఓకే, ఈ సన్మానాలన్నీ చప్పట్లే అందరికీ, ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టాలి. అది ఉత్సవ పూర్తి అయితే రెండు వాక్యాలు ఏం చెప్పాలి, రెండు మాటలు. ఇటువంటి పదవులు అనేవి చాలా భారంతో కూడుకున్నవి, ఎందుకంటే ప్రజల్లో మమేకమై ఉండాలి. ప్రజల యొక్క కష్ట సుఖాలను ఎప్పుడు మన కాలనీయే కాదు మన డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరివి, ఆడ మగ పిల్లలు ఎవరు తేడా లేకుండా ఎటువంటి కష్టం వచ్చినా నేనది నాయుడు గారు సరే ఇద్దరు చెప్పారు, ఇద్దరు చెప్పకూడదు. భాస్కర్ 75, 80 లక్షల రూపాయలు భాస్కర్ రాజు, లక్ష రూపాయలు లక్ష 10 గణేష్, లక్ష 20 భాస్కర్, లక్ష 30 పేరు బాబు నత్తిమ గారు, లక్ష 30 140, లక్ష 40,000 కమల్ గడ్డ కలుపుకోవడం ఒకసారి ఒకసారి. పద్మానగర్ అంటే ఈ లడ్డుతో తెలియాలి, పద్మానగర్ ఎక్కడుంది? 140, లక్ష 40,000 గణేష్, లక్ష 50,000 లక్ష 50,000 భాస్కర్ గారు,
నందిని మేడ గారు, నందిని మేడ గారు లక్ష 50,000. యాభై అయిపోయింది అక్కడ, 50,000 కాదు, లక్ష 50,000. నందిని మేడం గారు భాస్కర్ ఫ్యామిలీ, నందిని మేడం గారు భాస్కర్ ఫ్యామిలీ, కమాన్ పోటీ రావాలి. ఇక్కడ 2 lakh సభ ఉంది, ఎగ్జిబిషన్ అబౌట్ 2 lakh. అయినో మాకు తెలుసు కంపల్సరీ, కంపల్సరీగా 2 లక్షల తర్వాత ఉంది. 150 భాస్కర్, భాస్కర్ గారు ఫ్యామిలీ, నందిని మేడం 1 lakh 60,000 రావాలి, ముందుకు రావాలి. 1 lakh 60,000. సుబ్బరాయుడు ఎప్పుడు సుబ్బరాయుడు పడతాడా, పద్మానగర్ లేదా జనం? 1 lakh 60,000. పెయింట్ కాంట్రాక్టర్ ఆంజనేయులు గారు 1,65,000, 1,65,000, 1,65,000, 1,70,000, 1,70,000, 1,70,000, 1,70,000. ఆంజనేయులు గారు పెయింట్ కాంట్రాక్టర్ ప్లస్ కంపెనీ ఓనర్ 1,70,000. స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఆంజనేయులు గారు వాళ్ళ ఫ్యామిలీ నెంబర్, ఫ్యామిలీ నెంబర్ దయచేసి స్వామివారి చేతిలో లడ్డు తీసుకుని రావాల్సిందిగా మా కంపెనీ నెంబర్ రిక్వెస్ట్ చేస్తున్నా. స్వామివారి లడ్డును స్టేజ్ మీదకి తీసుకురావాల్సిందిగా మనం చేస్తున్నా. ఇప్పుడు ఆ లడ్డు మన కార్పొరేటర్ గారు గౌరవ్ గారి చేతుల మీదుగా, గౌరవ్ గారి చేతుల మీదుగా ఆంజనేయులు గారి ఫ్యామిలీని అభినందించి వాళ్లకు ఆ లడ్డు దేవుని యొక్క ప్రసాదం లడ్డు స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఆంజనేయులు గారు వాళ్ళ ఫ్యామిలీ నెంబర్, ఫ్యామిలీ నెంబర్ దయచేసి స్వామివారి చేతిలో లడ్డు తీసుకుని రావాల్సిందిగా మా కంపెనీ నెంబర్ రిక్వెస్ట్ చేస్తున్నా. స్వామివారి లడ్డును స్టేజ్ మీదకి తీసుకురావాల్సిందిగా మనం చేస్తున్నా. ఇప్పుడు ఆ లడ్డు మన కార్పొరేటర్ గారు గౌరవ్ గారి చేతుల మీదుగా, గౌరవ్ గారి చేతుల మీదుగా ఆంజనేయులు గారి ఫ్యామిలీని అభినందించి వాళ్లకు ఆ లడ్డు దేవుని యొక్క ప్రసాదం లడ్డు పోతుండే. ఇది రోడ్ను ఉన్న 1,53,00,000 రోడ్ను 2 కోట్ల పైగా తీసుకొచ్చి పెద్ద వెడల్పు చేసి మనకు 6 మీటర్లు ఉన్న రోడ్ను, ఇది 7 మీటర్లు, ఇక్కడ నుండి మొత్తం రింగ్ ఎంత ఉందో అంత టోటల్ వేసుకుంటా, ఇటు రింగ్ రోడ్ నుండి మన తెలంగాణ తాలూకా వరకు మధ్యన డివైడర్ వేసి సెంట్రల్ లైటింగ్ పెట్టి చాలా అభివృద్ధిగా చాలా ఘనంగా రోడ్డు బాగుండాలని మరి వారి కృషి మరవలేము. వారి ఇట్టి మన కాలనీ మీద ఉన్నటువంటి ప్రేమ అలాంటిది. ఈ అభిప్రాయం ఇదే కాకుండా ఇప్పుడు స్వామివారి లడ్డుకు దీపారాధనతో మా కాలనీ అత్తగిళ్ళందరూ కూడా స్వామివారి లడ్డు స్టేజ్ దగ్గరికి తీసుకురావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఆంజనేయులు యొక్క అదృష్టం చాలా బాగుంది సార్. ఆంజనేయులు గారు ఈ లడ్డు తీసుకున్న తర్వాత మీరు తినదనాభివృద్ధి చెందుతూ తినదనాభివృద్ధి చెందాలని చెప్పేసి మా కాలనీ వాసులందరూ కూడా కోరుకుంటున్నారు. ఆ భగవంతుడు కూడా మీ అదృష్టం కొద్దీ ఆ లడ్డు మీ ఇంటికి వస్తుంది, ఆ విధంగానే మీరు కూడా డెవలప్ అవ్వాలని చెప్పేసి
ఆంజనేయులు మన కమిటీ నెంబర్ నెంబర్స్ అందరూ కూడా కలిసి ఆంజనేయులు గారిని లడ్డూతో తన ఇంటి దగ్గర వరకు వదిలి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మొబైల్ మొబైల్ బ్యాక్ రా, మొబైల్ బ్యాక్ రా, మొబైల్ బ్యాక్ రా బా. గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. కార్పొరేటర్ గారి కోరిక ఫస్ట్ కొలాటం చేసిన తర్వాత ఫస్ట్ కోలా తెలియజేస్తున్నాం. చాలా సంతోషం సార్ ఇటువంటి స్పీచ్ వినడం మా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇప్పుడు మన కార్పొరేటర్ గారికి మా కాలనీ తరఫున చిన్న సన్మానం జరుగుతుంది. కాబట్టి కాలనీ కమిటీ నెంబర్స్ అందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాను. అందరూ ఒకసారి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. కాలనీ కమిటీ నెంబర్
గట్టిగా తప్పట్లు కొట్టాలి. మనకి సౌకర్యాలన్నీ అందిస్తున్నారు, ఆయన గట్టిగా తప్పట్లు కొట్టాలి. మీరు ఇంకా మంచి సౌకర్యాలు పద్మనాయర్ కాలనీ బాగుండాలంటే, ఆదర్శ కాలనీగా ఉండాలంటే మన గౌరీష్ గారిని మనం సంతోషించాలి. కాబట్టి మన ఎమ్మెల్యే రాలేదు కాబట్టి గౌరీష్ గారిని చెప్తున్నాం, ఎమ్మెల్యేని కూడా మనం వచ్చింటే సత్కరించుకుంటే బాగుండేది. కొన్ని అను థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ను మా కళ్ళ యొక్క విషయం గురించి కొంచెం రెండు విషయాలు చెప్పాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. గణేష్ ఉత్సవాలు హ్యాపీగా జరుపుకోవాలి, మీకు సహకరిస్తాం. కానీ గొడవ తప్పదు, ఓన్లీ గొడవ లేకుండా మీరు ఎంతసేపు అయినా అడుక్కోండి, మేము ఉంటాం, మీకు మేము సహకరిస్తాము. గొడవలు ఉండదు, తెల్లవారు వరకు ఆడుకున్నా మేము రెడీ. గొడవ లేకపోతే చాలు. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. అందరికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మా కాలనీలో ఇప్పటికి 15 సంవత్సరాల నుంచి ఈ గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మేము అందరం కలిసికట్టుగా అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరుపుకుంటున్నాం. డిసిప్లిన్ అంటే పద్మనగర్ అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఆ విధంగా మా కాలనీ వాసులు అందరూ కూడా సహకరించి ఇటువంటి కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు చిన్న సన్మాన కార్యక్రమం సార్కు. అందరూ గట్టిగా క్లాప్ కొట్టాలి ప్లీజ్. మనం సహకరించాలి, పోలీసులు సార్ సహాయం చాలా అవసరం మనకు. మనం వాళ్ళందరికీ మనఃపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జయ విఘ్నేశ్వర, జయ జయ గణేశ, జయ బోలో గణేశ.